శుభం వ్యాధి శ్రీ గురు బ్రహ్మ. వృశ్చిక రాశి వారికి నవంబర్ 15 నుండి 30 వరకు ఏ విధంగా ఉందో విషయాన్ని మేము మాట్లాడుకుంటే, రాశిలో శుక్రుడు ఆనందకరమైన జీవితము, కుటుంబ స్థానంలో గురుడు శనికేతువులతో పాటు కలిసి ఉన్నాడు. ఏదో ఒక వాక్చాతుర్యం ఇస్తాడు, ఒక చక్కటి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అష్టంలో ఉన్న రాహు యొక్క ప్రభావం కొంతవరకు కనబడుతుంది. దానివల్ల ఆరోగ్య విషయంలో కొన్ని చిరాకులు పరాకులు తీసుకొస్తాడు. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఏవో తీసుకొస్తుంటాడు. బ్లడ్ సర్క్యులేషన్లో దాంట్లో తీసుకొచ్చి దాదాపు వ్యయంలో అంటే ఖర్చు పెట్టే స్థలంలో మనం తీసుకునేసేటువంటి ఇక్కడ కుజుడు రవి కనిపిస్తున్నారు. బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. సో ఇదేంటంటే తెలియకుండానే చేతుల మీదుగా ఒక మంచి శుభకార్యానికైనా ఖర్చు అవ్వచ్చు. ఏదో ఒక రకంగా ఆర్థికంగా కొంత మనం వెనుకబడినా కూడా మంచిది ఈ కార్యం చేయించాలని చెప్పి మంచిది ఖర్చు పెట్టించి దాని ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి, గొప్పలకు పోకండి. ఆలోచన ఫాల్స్ ప్రెస్టేజ్ ఇష్యూ కోసం ముందుకు వెళ్ళి ఏదో చేయాలని ప్రయత్నం చేయండి. చేతులు కాల్చుకోవడం తప్ప ఏమీ లాభం లేదు దానివల్ల. ఓకే, ఇక్కడ వీళ్ళకంటే వృశ్చిక రాశి వారికి అంటే గురువు కుటుంబ స్థానం ఉన్నాడు కానీ శత్రువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆ గురువుకి బలం ఇవ్వడానికి కావాల్సిన మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే కొంతవరకు మనకు ఊరట తర్వాత మన భాగ్యస్థానాన్ని కూడా గురుడు చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మన అష్టమ స్థానం చూస్తున్నాడు కాబట్టి ఆయుష్ స్థానం గురుడు అక్కడ ఉన్న రాహు యొక్క ప్రభావం కూడా మనం మీ పడకుండా దాన్ని కొంతవరకు కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి కొన్ని ఆరోగ్య సూత్రాలు సెట్ అవ్వడానికి మనకు వస్తుంది. తర్వాత ఏ రంగం తీసుకున్నా సరే, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, లేకపోతే భూమికి సంబంధించిన వ్యాపార వ్యవహారం ఏ రంగం తీసుకున్నా కూడా అన్నింటిలో కూడా ముందంది వేయడానికి కావాల్సినంత బలం అయితే ఉంది. కానీ దానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట నష్టం కూడా కొంత చూపిస్తుంది. లాభం 100 రూపాయలు అంటే అందులో నష్టం 30 రూపాయలు కనిపిస్తుంది. 90 రూపాయలు మనకు లాభం అన్నమాట. అఫీషియల్గా 100 కనబడదు కానీ నిజంగా చూస్తే 90 రూపాయల ప్రాఫిట్ కనబడుతుందన్నమాట. ఆ రకంగా 10 రూపాయలు ఎప్పుడు ఖర్చు పెట్టేట్టు కనుక ఉంటాడు కాబట్టి వీలైనంతగా గురుమంత్ర సాధన చేయండి. మనకు నష్టపోకుండా జీవితంలో ఈ 15 రోజుల్లోనే ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది చెప్పగలుగుతామండి. శుభం వియాదం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9849996444, 8855 9147, 8855 9148.